హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీపోని ఈరోజు స్పెషల్ దమ్ బిర్యానీ స్పెషల్ స్టైల్లో మీకు చూపించిపోతున్నాను ఫస్ట్ బిర్యానీకి కావాల్సిన గరం మసాలా అయితే నేను మిక్స్ చేస్తున్నాను అలానే పలావ్ పువ్వు యాలికులు రెండు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు దాసిన చెక్క ముక్కలు తీసుకున్నాను అలానే ఏడు లేదా ఎనిమిది లవంగాలు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఇవన్నీ కలిపి బాగా మనం మిక్స్ చేసుకోవాలి బిర్యానీకి ఎప్పుడైనా సరే మసాలా బాగుంటేనే బిర్యానీ అనేది బాగుంటుంది నేను కాజు సపరేట్గా ఆడాను ఎందుకంటే మర్చిపోయాను నేను కాజు వేయటం సో అందులోనే కాజు వేసి కూడా మీరు మసాలా ఆడుకోవచ్చు నేను మర్చిపోయానని చెప్పి మళ్ళీ మీకోసం చూపించి విడిగా అందులో మిక్స్ చేసి పెడుతున్నాను సో ఇందులోనే నేను మళ్ళీ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఒక మూడు పచ్చిమిర్చి అలానే రెండు చిన్న సైజు టమాటాలని కట్ చేసుకుని అందులో వేసుకుంటున్నాను ఇది సపరేటు పేస్ట్ కింద ఆడుకోవాలి దమ్ బిర్యానీ చేయాలంటే స్పెషల్ పద్ధతిలో ఇది చాలా బాగుంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటున్నాను అలానే కొత్తిమీర యాడ్ చేసి మొత్తం అంతా మనం మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఈవెన్ కింద పేస్ట్లా చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ని మనం శుభ్రంగా వెనిగర్తోనూ లేదంటే పసుపుతోనూ కొంచెం శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులో నేను హాఫ్ చెక్క లెమన్ ఇందులో రసం అయితే తీసుకుని పిండుకున్నాను నేను అంటే నిమ్మకే హాఫ్ బద్ద అయితే సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ అంటే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అలానే మీరు ఎంత స్పైసీ తింటారో చూసుకొని దాన్ని తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి చిటికడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇందాక గరం మసాలా మనం ఆడుకుని పెట్టుకున్నాం కదండీ అది నేను ఇందులో టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను అలానే కొంచెం అల్లం వెల్లుల్లి విడిగా ఆడుకున్నది ఇందులో యాడ్ చేసుకోవాలి అలానే పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నానండి పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పెరుగు యాడ్ చేయడం వల్ల ఇప్పుడు ఇందులో ఇందాక పచ్చిమిర్చి అలానే కొత్తిమీర పుదీనా మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదండి టమాటో పేస్ట్ సో అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేను మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇందాక మిక్స్ చేసిన సరిపోద్ది లేదంటే అక్కడ క్వాంటిని బట్టి మీరు అందులో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా మంచిగా మనం మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి చేతులతోనే కలిపి పెట్టుకోవడం వల్ల మొక్కకి ఉప్పు కారం పసుపు ఆ పేస్ట్ అనేది అంతా దానికి పడుతుంది స్పూన్తో కలపడం వల్ల ఏంటంటే అంత నీట్గా ఫినిషింగ్ రాదు అని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం ఉల్లిపాయలు తీసుకోవాలండి మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నేను వీటిని బాగా సన్నగా తురుముకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బిర్యానీ చేయడానికి సపరేట్గా ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి అలానే రైస్ బాయిల్ చేయడానికి సపరేట్గా పెట్టుకోవాలి ఫస్ట్ నేను బిర్యానీకి సంబంధించింది ఒక బౌల్ పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా తురుముకొని పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కల్ని ఇందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి అంటే మాడిపోయినట్టుగా అనిపిస్తుంది అలా వచ్చే వరకు కూడా బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం మనం ఒక ప్లేట్లోకి అనేది తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం నేనైతే టూ గ్లాసెస్ తీసుకున్నానండి టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసి వీటిని బాయిల్ చేసుకోవాలి గ్లాస్కి గ్లాస్ ఉన్నారా కదా అనుకుంటారు అందుకనే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను బియ్యంలోనికి రెండు గ్లాసులు బియ్యానికి బాస్మతి రైస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకొని అందులోనికి మనకి కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ అన్నీ యాడ్ చేశాను అలానే నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి బియ్యం గింజలు అతుక్కుపోకుండా పొడి పొడిగా రావాలి అంటే నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి లేదా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవాలండి ఇది ఒక పావుగంట సేపు నేను పక్కన నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి ఈ లోపల మనకి ఆనియన్ కూడా బాగా డీప్ ఫ్రై అయిపోతుంది సో ఆనియన్ వేగిన తర్వాత వాటిని తీసేసి అందులో కొంచెం నెయ్యి కానీ అలానే నూనె కానీ మళ్ళీ యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఇందాక ఆనియన్ వేసేటప్పుడు కూడా నేను ఆయిల్ నెయ్యి వేసుకున్నాను అలానే ఇప్పుడు కూడా మళ్ళీ అదే బౌల్లోనే కొంచెం నెయ్యి అలానే ఆయిల్ యాడ్ చేసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత మసాలాలు బిర్యానీకి సంబంధించిన మసాలన్నీ మళ్ళీ విడిగా ఒక ప్లేట్లో తీసుకున్నాను షాజీరా దాసిన చెక్క పలావ్ పువ్వు అలానే మనకు బిర్యానీకి సంబంధించిన అన్నీ కూడా మనకి కిరాణా షాప్లో దొరుకుతాయి అవన్నీ కొంచెం కొంచెంగా తీసుకుని నేను బిర్యానీలు బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇందాక రైస్లో వేసాను అలానే మళ్ళీ బిర్యానీలో కూడా సపరేట్గా నేను యాడ్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదండీ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయి ఉంటుంది సో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇవి ఫ్రై చేసుకొని అందులో మళ్ళీ ఈ చికెన్ ముక్కల్ని పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా చికెన్ని మగ్గనివ్వాలండి చికెన్ బాగా మగ్గితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే మనకి టేస్ట్ అనేది బాగోదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని బాగా మగ్గనివ్వాలి మనకి చికెన్లో వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది సో ఆ వాటర్ రిలీజ్ అయినప్పుడు ఆ వాటర్లోనే మనకి చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది మళ్ళీ మనం సపరేట్గా వాటర్ అనేది యాడ్ చేసుకునే అవసరం అయితే లేదండి ఆ చికెన్లో వచ్చిన వాటర్తోనే మనకి బాగా ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా దగ్గరికి మక్క పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని వాటర్ అనేది ఊరితోనే చూసారు కదా సో నేనేమీ వాటర్ వేయలేదండి చికెన్లో వచ్చిన వాటరే అది సో అందులో కొంచెం కొత్తిమీర జల్లుకుని నేను మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను ఆ వాటర్కి మొత్తం అంతా కూడా చికెన్ శుభ్రంగా దగ్గరికి మగ్గిపోతుంది ఈ లోపల ఇటు రైస్ కూడా స్టవ్ అంటించాను సో అది కూడా మనకి బాయిల్ అయిపోతుంది సో ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదండి మనకి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి మరీ మెత్తగా అయిపోకూడదు ఎయిటీ పర్సెంట్ మనకు బాయిల్ అయిందో లేదో చూసుకుని చేతితో మెతుకు పట్టుకుని చూస్తే మనకి తెలిసిపోతుంది బాగా ఉడికిందనుకోండి ఇలా పట్టుకోగానే మెత్తగా అయిపోతుంది అది ఎయిటీ పర్సెంట్ అనుకోండి ఇలా పట్టుకుంటే కొంచెం గట్టి గట్టిగా మనకి పలుగ్గా తగులుతుంది సో ఆ విధంగానే మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అన్నిటిని కూడా మనం వేరు చేసేయాలి అంటే రైస్ని వడగట్టుకోవాలి ఈ లోపల మనకి చికెన్ కూడా నూనె పైకి తేలుతూ దగ్గరగా మగ్గిపోయింది కదండి సో ఇప్పుడు మనకి దమ్కి కావాల్సిన చికెన్ కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది మీకు చూపిస్తున్న ఈ విధంగా కొంచెం అంత గ్రేవీ అయితే ఉండాలి రైస్ చికెన్లో సో నూనె పైకి తేలేటట్టు గ్రేవీ ఉంచి ఈ లోపల నేను ఆ రైస్ని ఆ వాటర్తో మొత్తం అంతటిని వేర్ చేసేస్తున్నాను చూసారు కదా వడగట్టేది ఉంటుంది కదండి దాంతో నేను ఆ వాటర్ అన్నిటిని తీసేసి ఇప్పుడు ఈ చికెన్ మీదకి ఆ రైస్ని యాడ్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా మీరు ఇందాక నాలుగు గ్లాసులు వాటర్ ఎక్కువైపోతాయి అనుకున్నారు కదా మెత్తగా అయిపోతుంది అనుకున్నారు కానీ ఎయిటీ పర్సెంటే నేను బాయిల్ చేసి మిగతా వాటర్ని అందులో నుంచి తీసేసాను సో మనకి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఆ రైస్ని వాటర్ అంతటినీ తీసేసి పైన చికెన్ పైన ఒక లేయర్లా వేసి దానిపైన కొంచెం కొత్తిమీరని అలానే మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ఆనియన్ ఫ్రైని అలానే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా అందులో యాడ్ చేసుకోవాలండి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే వన్ టేబుల్ స్పూన్ నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ అండి కొంచెం ఫుడ్ కలరు కొంచెం వాటర్ వేసుకుని మనం మెత్తగా మిక్స్ చేసుకొని ఆ ఫుడ్ కలర్ని పైన వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత జీడిపప్పు అన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ కింద నేను దానిపైన మళ్ళీ రైస్ అనేది వేసేస్తున్నాను మీరు బిర్యానీ చేసేటప్పుడు కొంచెం వెడల్పుది పెద్ద దాంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బియ్యం అనేది మెత్తగా అవ్వకుండా రైస్ అనేది మెత్తగా అవ్వకుండా పొడి పొడలాడుతూ మనకి చాలా టేస్ట్ ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది టెన్షన్ ఉండదు నీట్గా వచ్చేస్తుంది సో ఆ పైన కూడా లేయర్లో లాగా రైస్ వేసేసి మళ్ళీ నేను మిగిలిన ఆనియన్ ఫ్రై చేసుకునేవి ఉన్నాయి కదండి ఆ ఫ్రైని వేసేసుకుంటున్నాను అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి నేను ఒక చేతితో ఫోన్ పట్టుకుని అవన్నీ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది సో మళ్ళీ నేను ఫుడ్ కలర్ యాడ్ చేసి కొంచెం మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ కొంచెం కాదు వన్ టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది అది మిక్స్ చేసేటప్పుడు వీడియో ఆన్లో ఉందనుకున్నాను బట్ అక్కడ నేను వీడియో ఆన్ చేయకుండా క్యాంప్ పెట్టేశాను సో అక్కడ మిస్ అయింది నెక్స్ట్ నేను ఆ రైస్ అంతా వేసేసిన తర్వాత మూత పెట్టి డైరెక్ట్ మనం స్టవ్ మీద అలా పెట్టామనుకోండి వేస్తుందని కొంచెం భయం ఉంటుంది అలా కాకుండా ఆ బౌల్ కింద పొయ్యి మీద ఫస్ట్ అట్టలు వేసుకునే పెనం ఉంటుంది కదండి చపాతీలు ఏడ్చుకునే పెనం ఆ పెనం పెట్టి ఆ పెనం ఒక టెన్ మినిట్స్ హీట్ అయిన తర్వాత ఈ బౌల్ని పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గ పెట్టుకుంటే అసలు రైస్ మీద ఉన్న తడంతా పోయి చాలా డ్రైగా పొడి పొడిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది మరిన్ని నైస్ ఫోలే వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మేము ముందుకు వస్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావీ నైస్ డే